వారు చెప్పినట్టుగా మొదటి రెండు రోజులు నిజంగానే సోలార్ సిస్టమ్ పనిచేయలేదు, వేడినీళ్ళు లేవు, ఇబ్బంది పెట్టారు, చండీటి స్నానం అన్నారు. తర్వాత మొట్టమొదటి రోజు వెళ్ళేటప్పుడైతే సరైన బెడ్ కూడా లేదు, బెడ్షీట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఆలస్యం చేశారు, పెద్ద ఉన్నతాధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అని, ఆయనంతటా ఆయనే తన బెడ్షీట్స్ తాను తీసుకుని లోపలికి వెళ్ళారని, దోమలతో ఇబ్బంది పడుతున్నారని. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్లో ఎప్పుడు కూడా ఏసీ 16లో ఉండాలి, అక్కడ అంతకుముందు ఉన్నటువంటి కూలర్ను కూడా తీసి ఒకటే ఫ్యాన్ ఉంచారని ఈ రకమైన ఆందోళన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు కానీ పార్టీ వాళ్ళు కానీ. సో ఆయన జైల్లో ఎలా గడుపుతున్నారు ఏంటి అనేది, ఆయన డైలీ రొటీన్ మార్నింగ్ వాక్ వస్తున్నారని తెలిసింది, స్నేహ బ్లాక్ బయట అక్కడే. ఆయన వాక్ వచ్చినప్పుడు జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఇన్మేట్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారని సమాచారం. ఆయన కలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కుటుంబ సభ్యులు వాళ్ళు, జైల్లో ఉన్నటువంటి ఖైదీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని ఆయనకి మద్దతుగా అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు. ఆయన వాకింగ్ పూర్తి చేసుకు వెళ్తున్నారు, పేపర్లు తెప్పించి చదువుతున్నారు, ఒక ఛానల్ చూస్తున్నారు అందుబాటులో ఉన్న టీవీలో, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు పేపర్లు అవి చదివి. ఆయన దగ్గరకు వచ్చిన లోకేష్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, ప్రజలకు ధైర్యం చెప్పండి అని అన్నారు. బయట ప్రజలు ఎలా ఉన్నారు, జనం ఎలా ఉన్నారు, వాళ్ళు శాంతంగా ఉండాలని చెప్పి మాట్లాడారని, అంటే ఆయన జైల్లో ఉన్నా కూడా మధ్యలో జనమే ఉన్నారని, ఎలాంటి శాంతి భద్రతలు ఇబ్బంది కడవద్దు, శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండమని, సంయమనం పాటించమని చెప్తున్నారని. ఆయన సౌండ్ కరెక్ట్గా ఉన్నారు, డిమోరల్ అవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. బట్ ఎస్, ఆనంద్ సాగర్ గారు అంటే కొన్ని అసౌకర్యాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆయన డైలీ రొటీన్ సిస్టమేటిక్గా ఉంటుంది, మందులు వ్యవహారము, ఎప్పటికప్పుడు డాక్టర్లు చెక్ చేయడము, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ వ్యవస్థ అంతా ఉండేది. భద్రత అంటే కేవలం 50 అడుగులు 40 అడుగులు గోడలే కాదు కదా, ఆయన ఒక డైలీ రొటీన్కి అలవాటు పడ్డారు. ఆ మందులు కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ వసతులు కానీ, అవి కూడా భద్రతలో భాగమే అయ్యి ఉండాలి. బట్ ఎన్ఎస్జీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే భద్రత సరిగ్గా లేదు అని చెప్తుంది పార్టీ ఆందోళన కూడా, అదే కారణం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.